అందరూ చూశారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటతో నువ్వు తెలుగులో ఎన్ని తప్పులు పలికారో మనం అందరం చూసాం. మ్యాథమెటిక్స్లో కూడా వీక్గా ఉన్నట్టున్నారు, అది కూడా చెప్పలేకపోయారు. ఇంగ్లీష్లో కూడా అనేక తప్పులు పలికారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, నన్ను పప్పు పప్పు అని ఓడి 10 సార్లు అంటున్నారు. ఈ వీడియోలు చూస్తే అర్థమైపోయింది ఆయనే గన్నేరు పప్పు అని. ఇప్పుడు అడుగుతున్న వైకాపా పేటీఎం మ్యాచ్ని ఇప్పుడు మీరు ఏమంటారు? ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, వైకాపా ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, ఈ వీడియోలు చూసినాక మీరు ఇప్పుడు ఏం ఆడతారో చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న శాసనసభలో నేను సభ్యుడు కాకపోయినా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ నా పేరే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నన్నే ఎక్కువ శాతం విమర్శించారు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సభా సాంప్రదాయాలు ఉంటాయి. శాసనసభలో కానీ లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఒక సాంప్రదాయం. అలాంటిది 1 కి 10 సార్లు అక్కడ మాట్లాడితే స్పీకర్ గారు కూడా ఏమన్నా. నేను పై చదువులు చదివడానికి అమెరికాకి వెళ్ళా, నేను సీరియస్ గర్వంగా చెప్తున్నా, బ్యాచిలర్స్ బీటెక్ చేసేదానికి నేను కార్నెగీ మెల్లన్కి వెళ్ళాను. దాని తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ కూడా చేశాను. అంటే దాదాపు 8 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. తెలుగులో ఒక పదం అట్టి ఇటు వేసి ఉండొచ్చు నేను అని ఉండొచ్చు, కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పైపోయింది, ఇతను తెలుగు మాడతమే రాదనేది పదే పదే చెప్తా మొదలుపెట్టాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, వర్ధంతిని జయంతి అన్నాను, నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులే వెనక్కి వెళ్ళిపోయినాయా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినాయని సూటిగా నేను అడుగుతున్నా. ఒకసారి మీరందరూ ఆలోచించాలి, 11 కేసుల్లో ఉన్న వ్యక్తి 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని ఆనాడు సిబిఐ ఈడీ కూడా చెప్పింది. దానికోసం ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు వచ్చి నీతుల గురించి మాట్లాడితే ఇన్నదానికి మేము సిద్ధంగా లేం. ఒక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేశాను. ఎస్, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఒక్కసారి మీరు చూస్తే ఉపాధి హామీ పథకం కింద మ్యాక్సిమం నిధులు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి రాని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు మేము తీసుకొచ్చాం. అంతేకాకుండా మీరు ఇంకో పక్కన చూస్తే 25,000 కిలోమీటర్లు సిసి రోడ్ వేసాం, మరుగుదొడ్లు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, శ్మశానాలకి ప్రహరీ గోడలు కట్టాం. ఎప్పుడు లేని విధంగా గ్రామాలను మేము అభివృద్ధి చేశాం, ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఇంత అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఇంక అంపట్ల. ఇంకో పక్కన మీరు చూస్తే దాదాపు 53 అవార్డులు, దేశ అంతర్జాతీయ అవార్డులు కూడా నేను తీసుకొచ్చాను. 1 ఈ 4 డిపార్ట్మెంట్లకి ఇన్ని అవార్డులు తీసుకొచ్చిన వ్యక్తిని ఇట్లా అవమానించే విధంగా మారుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే 2014 మహానాడులో కార్యకర్తల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో భారతదేశంలోనే ఏ పార్టీకి లేనిది కార్యకర్తల సంక్షేమ విభాగం మనం ఏర్పాటు చేయాలని 2014 మహానాడులో నేను ప్రతిపాదించాను. ఆనాడు మహానాడులో ఉన్న అందరు కూడా ఆమోదించి ఎస్ ఇది ప్రవేశపెట్టండి, బాగుంది ఈ ఆలోచన అని చెప్తే, ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా
వాళ్ళకి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద బీమా అందజేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే ఏ పార్టీ అట్లా. ఇప్పటికీ 4,200 కుటుంబాలకి ఇన్సూరెన్స్ వచ్చింది, అంటే 84 కోట్ల రూపాయలు. ఏ పార్టీ చేయలేదు ఇన్సూరెన్స్కి, మేము చేసాం. అంతేకాదు, పిల్లలు చదువు కానివ్వండి లేదంటే ఆరోగ్యానికి కానీ ఖర్చులు అవుతే ఆర్థిక సాయం చేస్తామేమి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము చేపట్టాం. ఇంకో పక్కన నిన్న మాట్లాడుతూ పదే పదే ఒక మాట అన్నారు, సొంత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని పదే పదే ఒక మాట అన్నారు. నేను వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న ఎక్కడైతే గెలిచారో అక్కడనే నుంచుని గెలిచి కాళ్ళు రెగరేసుకునే బ్యాచ్ కాదు ఇది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచుని గెలవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. మంగళగిరి నియోజకవర్గం 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ఎగరల మంగళగిరిలో. ఆ చరిత్ర తిరిగి రాయాలన్న లక్ష్యంతో నేను అక్కడికి వెళ్ళాను. అది తెలుగుదేశం పార్టీ కంచుకోటలా కాదు, అదేం పులివెందల కాదు. చరిత్ర తిరిగి రాద్దామన్న లక్ష్యంతో వెళ్ళాను, ఓడిపోయాను. ఓడిపోయాను కనుక నియోజకవర్గం వెళ్ళకుండా దూరంగా నిలబడదా, ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, వాళ్ళకి అందుబాటులో నిలబడుతున్నా ఈరోజు. ఇది తప్ప అని నేను వాళ్ళు అడుగుతున్నా. ఇంకోటి మీరు చూస్తే వారానికి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనకి కంగారు, చుట్టుపక్కల ఉన్న పోలీస్ సోదరులే ఆయన తీసుకెళ్ళిపోతారు రేపో మాపో జైలు కానీ, బెయిల్ రద్దు అవుతుందని. నేను పుట్టిననాటికే మా తాతగారు ముఖ్యమంత్రి. నేను పెరుగుతున్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు, కానీ ఏనాడు నా పైన ఒక ఆరోపణ రాల. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని నాకు ఇంట్లో నేర్పించారు. ఒక పదం అట్టి ఇటు వేస్తే మా అమ్మ కరు దేశం కొట్టేదని. ఆ క్రమశిక్షణతో పెరిగాను నేను. వీళ్ళలాగా వీధి రౌడీలాగా నేను లేను. మేము కూడా మాట్లాడచ్చు, అందరం మాట్లాడచ్చు, కానీ అట్లా కాదు. ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళం, మాడకూడదన్న ఆలోచనలో ఉన్నాం. ఏం తప్పు చేయను మేము? ఈరోజు అనేక ఆరోపణలు చేస్తారు. ఈ రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. నేను అడుగుతున్నా, ఆనాడు మీరు చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని, ఏమైంది? ఐటీ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకి నేను భూములు కేటాయిస్తే అవినీతి చేశారన్నారే, ఏమైంది? 6 నెలలు ఎందుకు మీరు నిరూపించలేకపోయారని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇది నిరూపించలేకపోయారంటే మేము ఏం తప్పు చేయలేదు కనుక మీరు ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ఇంకో పక్కన నిన్న హెరిటేజ్ పైన కూడా మురద జల కార్యక్రమం ప్రారంభించాడు. ఎస్, నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే 1992 హెరిటేజ్ ప్రారంభించి ఒక పద్ధతి ప్రకారం గ్రో అయింది కంపెనీ. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో 2 డైరీ కంపెనీగా నిలబడుతుంది. ప్రతిరోజు ఒక పక్కన అమ్మ కానివ్వండి, ఇంకో పక్కన బ్రహ్మిణి కానివ్వండి, హర్నిసలు కష్టపడుతున్నారు. అది కూడా తప్పటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, అయ్యా హెరిటేజ్ ఫ్రెష్ మేము అమ్మేశాము, ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది అని. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నుంచుని ఇట్లా షేర్స్ ఉన్నాయి హెరిటేజ్లో. హెరిటేజ్ ఫ్రెష్ మీరు అమ్మారు కనుక ఫ్యూచర్ గ్రూప్లో మీకు షేర్స్ వచ్చినాయి కదా, సో అది మీదే కదా అన్నారు. నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నా, అయ్యా హెచ్డిఎఫ్సిలో మీకు 170 షేర్లు ఉన్నాయి, ఐసిఎస్సి అనే సంస్థలో 1000 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఫర్టిలైజర్స్లో 2200 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఆయిల్లో మీకు 2000 షేర్లు ఉన్నాయి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1000 షేర్లు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లోనే ఉందండి ఇది, 8వ పేజ్ ఆయన అఫిడవిట్. ఆయన అఫిడవిట్లోనే ఇది ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళు ధరలు పెంచితే బాధ్యత వహిస్తారా? సూటిగా అడుగుతున్నాను, వాళ్ళు ధరలు పెంచితే మీరు బాధ్యత వహిస్తారా?
డే టు డే ఆపరేషన్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ లేదు, కంపెనీ అమ్మేస్తాం షేర్లని, అది తీసుకొచ్చి ఏదో తప్పు చేసినట్టు చెప్తారు. ఇంకో పక్కన ఆయన్ని అడుగుతున్నా, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సాక్షి పత్రిక ప్రింటింగ్ ప్రారంభించినప్పుడు పెద్ద ఉద్యమం చేశారన్న, 2 రూపాయలకి అమ్మాలి అందరం పేపర్ అని, పెంచకూడదు అని పెద్ద ఉద్యమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు 7 రూపాయలు చేశారని అడుగుతున్నా. నిన్న మీరే ఒప్పుకున్నారు దొంగ పేపర్ అని. సో ఆ దొంగ పేపర్ని ఎందుకు మీరు 7 రూపాయలు చేశారు? మీరే కదా మేనేజ్మెంట్, షేర్లు మీ దగ్గర ఉన్నాయి, మేనేజ్మెంట్ మీరే, పేద ప్రజలే కదా పేపర్ అందరూ చదువుతారు, పేద ప్రజలు కూడా చదువుతారు పేపర్, ఎందుకు మీరు 7 రూపాయలు చేశారు? 2 రూపాయలకి అమ్మచ్చు కదా. ఇప్పుడు ఈ వాదన కూడా ఏదేదో మాట్లాడేదానికి చాలా తేలిగ్గా ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు బుగ్గన గారు నేను సూటిగా అడుగుతున్నా, మీకు ఈ సంస్థలో షేర్లు ఉన్నాయి, రేపు ఫర్టిలైజర్ ధరలు పెరిగితే లేదంటే ఆయిల్ ధరలు పెరిగితే మీరు బాధ్యత వహిస్తారా? సమాధానం ఇప్పుడు చెప్పండి. ఇంకో పక్కన కూడా మనం చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలైంది, ఆయన పాదయాత్రలో నడుస్తూ ఒక మాట అన్నారు, అన్నీ పెంచుతూ పోతానని. ప్రజలు అనుకున్నారు అబ్బో పెద్ద మనసు అయింది, పెన్షన్ పెరుగుతుంది, రేషన్ పెరుగుతుంది అనుకున్నారు. పాపం ఈరోజు ఆయన పెంచింది ఇసుక ధర, ఆయన పెంచింది ఉల్లిపాయ ధర, ఆయన పెంచింది సాక్షి పేపర్ ధర, చివరికి ఈరోజు ఆర్టీసీ ధరలు కూడా, టికెట్ ధరలు కూడా ఆయన పెంచుతూ పోతున్నాడు. రేపు ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది, విద్యుత్ ఛార్జీలు కూడా పెంచుతూ పోతాడు ఆయన, లిక్కర్ రేటు పెంచేశాడు ఆయన. ప్రజలు అనుకుంది ఒకటి, అయింది ఒకటి. అంటే ఇది ఏమైందంటే, ప్రజలు మనం ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ ఇస్తాం ఒక వస్తువుని, అన్ని రివ్యూలు చూసి ఇది ఏదో బాగుంది ఒక వస్తువుని ఆర్డర్ ఇస్తాం, కానీ షిప్పింగ్లో వేరే వస్తువు వస్తుంది. అలా ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ప్రజలందరూ ఏంటంటే, ఈయన పెంచుతూ పోతానన్న వ్యక్తి అంటే ఏదో పెన్షన్ పెంచుతాడు, రేషన్ పెంచుతాడు, పెద్ద పెద్ద మంచి పెద్ద ఇల్లు కడతారు అందరికీ, పేద ప్రజలకు ఇల్లు కడతారు అనుకున్నారు, రైతు భరోసా పెంచుతూ పోతా అనుకున్నాడు. కానీ అసలు బయటపడింది ఇప్పుడు దొంగ ఫోన్ వచ్చినట్టు. ఈరోజు దొంగ ముఖ్యమంత్రి వచ్చి ఛార్జీలు పెంచుతూ పోతున్నాడు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వాస్తవంగా శాసనసభ శాసన మండలి జరిగేటప్పుడు జనాలను ప్రెస్ మీట్ పెట్టాలనుకోలేదు, కానీ వ్యక్తిగతంగా నన్ను దూషించినప్పుడు నేను కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు, ఇది మొదటిసారి 2012 నుంచి అన్ని రకాలుగా నా పైన దుష్ప్రచారం చేసేదానికి ఈ వైకాపా నాయకులు ప్రయత్నించారు. కానీ 6 నెలలైంది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్కటిగానే ఒకటి నిరూపించలేకపోయారు. ఇంక చివరికి తెలుగులో ఒక పదం అట్టి ఇటు వేసానని అది పట్టుకుని ఈరోజు నన్ను శాసనసభలో లేని సభలో ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. అయ్యా ఇప్పుడన్నా మీరు మారండి, ప్రజల సమస్యల గురించి మేము అడిగితే దాని గురించి మాడకుండా ఇవన్నీ మాడితే ఎంతో న్యాయం అని అడుగుతున్నా. మీ సొంత మీ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యే అన్నాడు నెల్లూరులో మాఫియా జరుగుతుందని, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ప్రజల సమస్యల గురించి తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారు? మీకు తెలుసు అవన్నీ మాడితే అన్నీ బయటపడతాయని. ఎక్కడెక్కడ డ్రగ్ మాఫియా వచ్చింది, ఇసుక మాఫియా వచ్చింది, బెట్టింగ్ మాఫియా అంతవరకు పెరిగిపోయింది. ఈరోజు శాంతి భద్రతలు ఎట్లనే ఆంధ్ర రాష్ట్రం మనందరూ తెలిసిందే. అవన్నీ తప్పుదారి పట్టేదానికి వ్యక్తిగతంగా నిన్న ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో పక్కన నన్ను, నేను భయం పుట్టుకుంది ఏంటో సభలో లేని లోకేష్ గురించి ఎందుకు ఇంత భయం నాకు అర్థం అట్లా. ఇదే మంత్రులు కౌన్సిల్కి వస్తే మళ్ళీ ఏం మాట్లాడలే వింతకుంది, ఇదే మంత్రులు శాసన మండలికి వస్తే నా పేరే ప్రస్తావించట్లా, చాలా వింతకుంది నాకైతే. అంటే ఇక్కడ వస్తే నేనుంటాను కనుక ఇబ్బంది పడతాను అనుకుంటాను ఏంటో తెలియదు, కానీ సగం ఎట్టుకో మంత్రులు రాట్లా అది డిఫరెంట్. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం మాట్లాడలేము, ఇదే మంత్రులు మళ్ళీ శాసనసభకి వెళ్ళి నా గురించి మాట్లాడుతున్నారు.
అంటే ఉన్న సభలో మాట్లాడకుండా లేని సభలో నా గురించి మాట్లాడితే ఎంతో న్యాయం ఒకసారి ఆలోచించాలి. రండి చర్చిద్దాం, రండి శాసన మండలికి, నేను సిద్ధంగానే సభ్యుడిగానే ఉన్నా, అక్కడ నన్ను మాడదాం, నో ప్రాబ్లం. నేను ఛాలెంజ్ చూసి వస్తున్నా, రండి. మీ నాయకుడేంటి, నేనేంటి, అన్ని చర్చిద్దాం. మీ నాయకుడి పైన ఉన్న అన్ని కేసులు చర్చిద్దాం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అందుకే ఇవన్నీ కాదు, ఇప్పుడు ప్రజల సమస్యమైన మనం అందరం దృష్టి సాధించాలి. ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటాను నేను అన్నాడు. 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి అయిన ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పి దక్కించుకుందాం. హెరిటేజ్ ఫుడ్స్ అంటే డైరీ బిజినెస్లో మాకుంది 51% కుటుంబ సభ్యులకి షేర్స్ ఉన్నాయి దాంట్లో, దాదాపు 51%. హెరిటేజ్ రీటైల్ అంటే హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే ఉందో 2016లో ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకున్నా, దాంట్లో భాగంగా అది మేము అమ్మేశాం. అమ్మిన దానికి మాకు షేర్స్ వచ్చినాయి, ఫ్యూచర్లో షేర్స్ ఉన్నాయి. సుమారుగా 3% షేర్స్ ఫ్యూచర్ గ్రూప్లో మాకుంది, అంటే మాకంటే హెరిటేజ్ ఫుడ్స్కి ఉంది. సో వాళ్ళు ఇండిపెండెంట్ మేనేజ్మెంట్, డే టు డే ఆపరేషన్స్ మాకు సంబంధం లేదు, ఇండిపెండెంట్ మేనేజ్మెంట్. ఎట్లయితే బుగ్గన్న గారికి నాగార్జున ఫర్టిలైజర్స్, నాగార్జున ఆయిల్, హెచ్డిఎఫ్సిలో షేర్స్ ఉన్నాయి, అలా మాకు షేర్స్ ఉన్నాయి. సో వాళ్ళు రేపు ధరలు పెంచితే ఆయన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. షేర్ హోల్డర్ మేము, ఇప్పుడు మనందరం ఇన్వెస్ట్మెంట్ కోసం షేర్లు కొనుక్కుంటాం, వాళ్ళు ధరలు పెంచుతారా తగ్గిస్తారా అది మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. దానికి మీరు సమాధానం చెప్పాలంటే ఇది చాలా వింతముంది నాకు. చెప్పే కదా, పెంచుకుంటూ పోతాడు ఈయన ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీ ఛార్జీలు మొదటి షాక్ దాదాపు చూస్తే 700 నుంచి 1000 కోట్ల భారం ప్రజల మీద పడిపోతుంది. అంటే రోజుకి 2 కోట్ల నుంచి 3 కోట్ల భారం ప్రజల మీద పడుతుంది. ఈయన పెద్ద నీతులు చెప్పాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఛార్జీలు పెంచకూడదు, ఇది చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు ఆయన చేసేది ఏంటి, అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నాడు. అది కూడా చాలా రహస్యంగా అర్ధరాత్రి జియోలు ఇష్యూ చేస్తాము, చాలా రహస్యంగా ఎందుకు చేస్తున్నారో తెలియదు. చెప్పండి, వాళ్ళు రావాలి కదా, అడుగుదాం, రావాలి కదా. మంత్రులు వచ్చి ఇప్పుడు మంత్రులు వస్తే కదా, నిన్న శాసనమండలి 2 మంత్రులు నిన్న డిప్యూటీ చైర్మన్ గారు కూడా అడిగారు, ఇదేంటిది శాసనమండలికి వచ్చి 2 మంత్రులు వచ్చారని ఆయన కూడా అడిగారు. నేనేమడుగుతున్నానంటే ఈ చర్చ ప్రారంభించింది వైకాపా మంత్రులు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాడమనండి. ఇప్పుడు లేని సభలో నా గురించి మాట్లాడుతున్నారు, నేను ఉన్న మండలంలో మటుకు ఏం మాట్లాడలా, అందరం ఎమ్మెల్సీలు అందరం ఉన్నాం ఇక్కడ. ఈ సెషన్లో అసలు నా పేరే ప్రస్తావించట్లా, మొదటి 2 సెషన్లో నా గురించి మాట్లాడితే మేము చెప్పాం, అన్నీ చర్చించాం, ఇప్పుడు అసలు ఏం మాట్లాడలా. రండి మంత్రులు, నిన్న నా గురించి మాట్లాడారు కదా కొంతమంది మంత్రులు కూడా, రండి ఇక్కడ చర్చిద్దాం. ఎవరేంటా ప్రజల ముందు చర్చిద్దాం, నో ప్రాబ్లం. ముఖ్యమంత్రి గారు రమ్మనండి, నేను సిద్ధంగా ఉన్నా చర్చకి. అంతేగాని తప్పించుకుని జరిగి లేని సభలో నా గురించి మాడితే ఎంతో న్యాయం ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్లస్ స్పీకర్ గారు కూడా ఉన్నారు, సభ సాంప్రదాయాలు ఉంటాయి. లేని వ్యక్తి గురించి మాట్లాడేది అనేది ఒక సాంప్రదాయం. కౌన్సిల్లో కూడా కౌన్సిల్లో లేని వ్యక్తి గురించి మాట్లాడితే, మేము కూడా గతంలో 2-3 సార్లు మాడితే చాలా స్పష్టంగా చెప్పారు, లేదు మీరు మాట్లాడకూడదు అన్నారు. ఇక్కడ మేము పాటిస్తున్నాం, అక్కడ పాటించట్లేదు. స్పీకర్ గారు కూడా దయచేసి ఇది గమనించాలి, ఆయన కూడా రికార్డుల నుంచి తొలగించాలి. మరి రాజశేఖర రెడ్డి గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మా ఒక లెక్కన, దానికి ఏముంది,
రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమే, పెద్ద ఫీల్ అయ్యేదానికి ఏం లేదు. కష్టపడతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. 40% ఓట్లు వచ్చిన పార్టీ ఎక్కడికి పోతుంది అంటున్నారు? 40% ఓట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ దగ్గర ఒక భజన్ బ్యాచ్ ఉంది, పేటిఎం బ్యాచ్, వాళ్ళు ఇట్లా కొడతా ఉంటారు. అక్కడ ఆ పార్టీలో పోస్ట్ పెడితే 5 రూపాయలు ఇస్తారు అనుకుంటా, లైక్ కొడితే 3 రూపాయలు అనుకుంటా, అట్లా ఉంది వాళ్ళ సిస్టమ్. సో ఆ పేటిఎం బ్యాచ్ ప్రచారం బాగా చేస్తుంది, పెయిడ్ బ్యాచ్ బేసికలీ. పెయిడ్ వర్కర్స్ ఎలానో ఇప్పుడు అట్లా, అది పెయిడ్, అన్ని పెయిడ్ పార్టీ అది, మీరు గమనిస్తే కూడా వాలంటీర్ల దగ్గర నుంచి సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ వరకు అంత పెయిడ్ పార్టీ. పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసాము, అయిపోయింది ఇంకేం. ఆయనకి ఇప్పుడు ఆయన గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళది ఆల్రెడీ చర్చ అయిపోయింది. దాని గురించి ఆల్రెడీ ఏదండి, అవును కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మొన్న 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది, దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యే కదా, ఆయన కూడా మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఆయన కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ టికెట్ పైన 2వసారి గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన టర్న్ తీసుకొని మాట్లాడితే అది తప్పే కదా, అందుకే యాక్షన్ తీసుకున్నాం. దానికేముంది, థ్యాంక్ యూ. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.